HMDA కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సెగ తగులుతోంది. ఎస్టీపీలు లేకుండా బయో రెమిడియేషన్ పనుల పేరుతో హుసేన్ సాగర్ ప్రక్షాళన సాధ్యం కాదంటోంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ మధ్య హుసేన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన ఎన్జీటీ జాయింట్ కమిటీ సభ్యుల బృందం ఎస్టీపీల పనితీరు, సీవేజీ నీళ్ల మళ్లింపుతో పాటు అమీన్పూర్ లేక్పై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది. హుసేన్ సాగర్ ప్రక్షాళన ఏమాత్రం ముందుకు సాగడం లేదు. హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా హెచ్ఎండీఏ పనులు సాగకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు. ఎస్టీపీలు లేకుండా బయో రెమిడియేషన్ పనులతో హుసేన్ సాగర్ ప్రక్షాళన చేయడం సాధ్యం కాదన్నారు. నాలాల ద్వారా హుసేన్ సాగర్లోకి వస్తున్న పారిశ్రామిక డొమెస్టిక్ సీవేజ్ ని శుద్ధి చేయకుండా బయో రెమిడియేషన్ కు కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఉపయోగం లేదంది. ఎన్జీటీ జాయింట్ కమిటీ సభ్యులు హుసేన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బయో రెమిడియేషన్, ఎస్టీపీల పనితీరు, నాలాల నుంచి వస్తున్న వ్యర్థాలు, సీవేజ్ నీళ్ల మళ్లింపు లాంటి అంశాలను పరిశీలించారు. గత 5 ఏళ్లుగా హుసేన్ సాగర్ ప్రక్షాళన సిటీలో చెరువులు, కుంటలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టడీ చేస్తోంది. పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తల ఫిర్యాదులతో మాయమవుతున్న వాటర్ బాడీస్పై ఎన్జీటీ దృష్టి పెట్టింది. హుసేన్ సాగర్తో పాటు సిటీలోని 18 చెరువులపై నివేదికలు ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ హుసేన్ సాగర్ మీద బయో రెమిడియేషన్ పేరున చాలా పెద్ద స్కామ్ జరిగింది. మ్యాట్రిక్స్ ఎన్విరాన్మెంట్ అన్న పేరు మీద వీళ్ళు గ్లోబల్ టెండర్స్ అది ఇది అని చెప్పారు. ఒక విజిలెన్స్ మీద ఎంక్వైరీ ఆర్డర్ ఇప్పుడు దాకా హెచ్ఎండిఏ ఇవ్వలేదు, ఈ జాయింట్ కమిటీ ఇవ్వలేదు, ఎన్జీటీ కూడా ఇవ్వలేదు. రెమిడియేషన్ కోసం వాళ్ళు యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేయండి అని ఎన్జీటీ చాలా వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్గా మాట్లాడితే వాళ్ళేమో ఒక యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేశారండి. సో ఇప్పుడు 17 ఎస్టీపీలు పెట్టి ఇంకొకటి ఏంటి, ఆ 17 ఎస్టీపీలకి అన్ని నాళాలు కన్స్ట్రక్ట్, ఈ పైపు లైన్ వేస్తారంట. అవన్నీ ఏమో వచ్చి ఇప్పుడు హుసేన్ సాగర్లోకి కలుస్తాయంట, అక్కడ ట్రీట్ అయిపోయి. సిటీ పర్యాటక రంగానికి ఎంతో గుర్తింపు తెచ్చిన హుసేన్ సాగర్ ప్రక్షాళన కాంట్రాక్టర్లకు కాసులు కురిపించేదిగా తయారైంది. ఏళ్ల తరబడిగా హుసేన్ సాగర్ పేరుతో 100 కోట్లు ఖర్చు చేయగా 7.5 నుంచి బయో రెమిడియేషన్ పేరుతో హెచ్ఎండిఏ శుద్ధీకరణ పనులు చేపడుతోంది. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు నేరుగా కలుస్తుండటంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. దాంతో దుర్గంధం వాటర్ బయో ఆక్సిజన్ లెవెల్స్ పై ప్రభావం చూపిస్తోంది. లోపల కట్టడానికి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది అన్నమాట. సో అది కూడా నేను పాయింట్అవుట్ చేస్తే అప్లికెంట్ ఇది కూడా చెప్పింది, అది కూడా చూసి చెప్పండి మీరు అని కూడా చెప్పారు వాళ్ళు. ఎక్కడుంది అండి ఎఫ్టిఎల్ మ్యాప్ ఎక్కడుంది అని చెప్పి ఇప్పుడు దాకా జాయింట్ కమిటీకి కూడా ఇవ్వలేదండి. అంటే జాయింట్ కమిటీ వాళ్ళ రిపోర్ట్లు అది సబ్మిట్ చేయలేకపోయింది. నాలాల్లో కేవలం వర్షపు నీళ్లు మాత్రమే రావాలి, ట్రీట్ చేసిన నీళ్లు మీ దగ్గర ఉంచుకోండి, మీరు స్టోర్ చేసుకోండి, మీరు వాడుకోండి. తాత్కాలిక ప్రక్రియలో భాగంగా బయో రెమిడియేషన్ పద్ధతిలో దుర్గంధాన్ని తొలగించి నీటి నాణ్యతను పెంచాలని హెచ్ఎండిఏ పనులు చేపట్టింది. కానీ ఆశించిన ఫలితాలు రావట్లేదని తాజాగా ఎన్జీటీ స్టడీలో స్పష్టమైంది. అందుకే హుసేన్ సాగర్లోకి వచ్చే నాలాల వెంబడి మొదట ఎస్టీపీల నిర్మాణం చేయాలని, ఆ తర్వాతే బయో రెమిడియేషన్ చేయాలని సూచించింది ఎన్జీటీ.